రోడ్డు పక్కన కూడా అలవ లేదు. లేదు, మీరు అనుకుంటే బండ్లంతా రోడ్లు పెట్టుకుని చేసుకోండి. లోపల చేసుకోకూడదు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలన్న ఆలోచన మనమే ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసులను వెంటనే బాబు గారిని వెంటనే ఈ జిల్లాలో ఎందుకు పక్క జిల్లాలో ఏంటి
ఈరోజు మనము మన నాయకుడు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసినందుకు ఈరోజు నిరసన తెలపడానికి మనం ఇక్కడ విచ్చేస్తే మనము కనీసం స్వతంత్రంగా మనం మనకు వచ్చిన మన రాజ్యం కల్పించిన హక్కు ప్రకారం మనం ఇక్కడ నిరసన తెలియజేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేసుకుని కనీసం మనం ఇక్కడ ఒక శామైన టెంట్ దాని కింద మనం చేసుకుందామంటే ఇక్కడ దానికి కూడా పర్మిషన్ లేకుండా మనం మళ్ళీ నిరంకుశంగా ఈ మాదిరి అణచివేయడానికి ప్రయత్నిస్తే ఒక గోడ కొట్టిన బంతి ఎంత చురుకు వెనక్కి వస్తుందో అదే విధంగా ప్రతి కార్యకర్త ఈ పొద్దు మీరు అడ్డుకుంటా అంటే ఈ రోజు రోజుకి జనాలు ఇంకా ఎక్కువ అయిపోయి మేము ఈ నిషేకాలని మరింత ముందుకు తీసుకుపోయి మా అధ్యక్ష సంగీత పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆలంనేర్ కాంక్షే నుంచి అన్ని మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం ఎన్నో ఏళ్ళుగా నుంచి ఈ రాజకీయాల్లో పార్టీల్లో పడి లేస్తా ఉన్నాము. మనం ఇంతవరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఈ సైకో వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి మనకందరికీ దాపురించుకోవాలంటే ఒకసారి ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా, ప్రతి ఒక్కరూ ఒకరు ఇచ్చేసుకోవాలా. ఇప్పుడు చెప్తాను, ప్రతిరోజు మనం ఇక్కడ వచ్చి పోలీసులు అడ్డంకులు సృష్టించి ఏదో విధంగా మనల్ని భగ్నం చేయాలంటే రోజు రోజుకి జనం ఆకర్షణ పెరుగుతూ ఉందే కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పోలీసులు చెప్తారు, పోలీసులకి ఏ విధంగా అయితే పై అధికారుల వ్యవస్థలు ఉంటాయో మా పార్టీ కూడా మా పై అధికారుల వ్యవస్థ ఆధీనంతోనే మేము కూడా ఇలాంటి చర్యలు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలా, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా తెలుసుకోవాలా. అదే విధంగా మనం ఇచ్చేసి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి చెప్పు కూడా తిని అదే విధంగా మనమే ఎందుకు జైలుకు పోయి రావాలా. ఆయన కూడా మచ్చలేని నాయకుడే, అతను కూడా ఒక మచ్చ అంటించేసి పోవాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని కూడా ఈ రోజు జైలుకు పంపడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడే మనం గమనిస్తున్నాం, సోషల్ మీడియా అంతా కూడా చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో అయితే ఎంతో ఇలాంటి నిరాహార దీక్షలకు కానీ బయట ఉండేటువంటి స్టేట్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ లో అనుమతులు ఇచ్చుకొని బయట కర్ణాటక బెంగళూరులో అయితేనేమి, తమిళనాడులో అయితేనేమి, ఎక్కడ హైదరాబాద్ లో అయితేనేమి మొత్తం కూడా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చంద్రబాబు నాయుడు కోసం చేస్తా ఉంటే ఈ రోజు మన దీంట్లో కూడా మన రాష్ట్రంలో కూడా కనీసం అంటే మన గుంటూరులో 10,000 మంది ఆడవాళ్ళతో రోడ్ల మీదకి వస్తే కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. కానీ మన జిల్లాలో మాత్రమే ఈ పోలీసులు ఏ విధంగా అయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అణగదొక్కాలా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మన మీద ప్రతి దానికి అడ్డంకులు సృష్టించుకొని చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతిరోజు ఈ రిలే నిరాహారం ఇచ్చి కొనసాగుతానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు విడుదలయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గంగవరం మండల తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం కింద ఈరోజు మేము శాంతియుతంగా మా యొక్క నిరసనను మేము తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేస్తే అడుగడుగున పోలీసుల ఆంక్షలు ఇక్కడ ఈ సమావేశాన్ని ఈ నిరసన దీక్షను కూడా పూర్తిగా భగ్నం చేయాలనే ఉద్దేశంతో మా గంగవరం నుంచి కూడా పోలీసు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో, ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా మన నిరసనను తెలియజేసే హక్కు లేదా? భారతదేశంలో ఉన్నామా లేక ఇతర ఏదైనా వేరే దేశాల్లో ఉన్నామా అని సందేహం వస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు మాట్లాడితే ఏం చెప్తారు? వై నాట్ కుప్పం అంటారు, వై నాట్ అంటున్నారు, వై దిస్ ఏమిది? ఎందుకు ఈరోజు ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వస్తే మీకు భయం ఎందుకు? మీ పోలీసుల్ని మీ అధికారుల్ని అడ్డబెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేసి శాంతియుతంగా మా యొక్క నిరసన కూడా తెలియజేయడానికి అవకాశం లేకుండా ఒక నియంతలాగా ఈ పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేధావులు, విద్యార్థులు, సోదర సోదరీమణులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చేయని తప్పుకు ఏదో కొత్త సెక్షన్లు సృష్టించి మీరు ఈరోజు తీసుకొని పోయి జైల్లో పెట్టారు. చూస్తున్నాం మనం మన పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంది. పక్క రాష్ట్రాల్లో ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు
ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వారి యొక్క కృతజ్ఞత ఈరోజు చాటుకుంటున్నారు. ఆయన మీద ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని ఈరోజు మహిళా సోదరి మండలి అయితేనేమి ఈ విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము, రాబో రోజుల్లో ఈ యొక్క శాంతి దీక్షలు శాంతియుతంగా మేము ఇంకా ఉధృతంగా కూడా మేము తీసుకొని వస్తాం. ఈరోజు మీరు అమర్నాథ్ రెడ్డి గారి మీద, అమర్నాథ్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఈ నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఆయన మీద 307 కేసులు అండి. ఆయన ఏమన్నా ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఏం చేశారని ఆయన మీద 307 కేసు పెట్టారు. ఈరోజు బెయిల్ రాకుండా అడుగడుగునే అడ్డుకుంటున్నారు. ఎందుకు మీకు అమర్నాథ్ రెడ్డి గారిని చూస్తే భయం ఎందుకు? దయచేసి అర్థం చేసుకోవాలి. దయచేసి ఈరోజు ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులందరూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన యొక్క నిరసన, మన నాయకత్వం, మన అధినాయకత్వం మనకిచ్చిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మీకు బాధ ఎందుకు అని చెప్పి కూడా ఈరోజు ఈ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసుల ద్వారా మా యొక్క నిరసన కార్యక్రమాలను మీరు ఎన్ని రోజులు అనసగలరు? ప్రజా ఉధృతము, ప్రజా వ్యతిరేకత ఈరోజు మీకు ఎనలేని విధంగా మీరు మూట కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మేము శాంతియుతంగా కనీసం ఒక షెడ్ కూడా మేము ఒక షామిన కూడా వేసుకునే పరిస్థితి లేకుండా ఎండలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఎండలోనే మేము దీక్ష చేసే పరిస్థితి మాకు పోలీసులు అడ్డంకులు అడుగడుగున మమ్మల్ని అడ్డగిస్తూ ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదు, మీకు పర్మిషన్ లేదు, ఇది మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి సొంత జాగాలో మేము నిర్వహించుకుంటా ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు మీకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మమ్మల్ని హుకుం జారీ చేసి మమ్మల్ని అడుగడుగున అడ్డుకుంటూ మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి న్యాయ వ్యవస్థకి కళ్ళకి గంతలు కట్టేసి ఈరోజు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.